హాయ్ ఫ్రెండ్స్, నేను సంధ్య. వెల్కమ్ టు కుక్ తండెస్. ఈరోజు కుక్ తండెస్లోని తాటి ముంజలతో బజ్జీలు తయారు చేసుకుందాం. అందరూ ఈ తాటి ముంజలు చాలా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు. ఇంకా పంచదార వేసుకొని వెరైటీ వెరైటీగా ఇంకా కూరలు కూడా చేసుకొని తింటారు. అవే తాటి ముంజలతో ఈరోజు మనం బజ్జీలు చేసి చూద్దాం. చాలా బాగున్నాయండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎండాకాలం వస్తే అందరికి గుర్తుకొచ్చేది ఈ తాటి ముంజలే, కానీ ఈసారి ఈ తాటి ముంజలతో వెరైటీగా బజ్జీలు చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతాయి. బజ్జీల కోసం కొంచెం ముదిరిన తాటి ముంజల్ని ఒక 5 తీసుకున్నాను. లేతవి కూడా తీసుకోవచ్చు, కానీ అవి ముక్కలుగా ఇరిగిపోతాయి. మనం ముంజు పళ్ళంగా కూడా బజ్జీ చేయవచ్చు, కానీ ముంజలలో ఉన్న నీటిని తీసిన తర్వాత మాత్రమే బజ్జీలాగా చేయాలి. లేదంటే నూనెలోకి నీళ్ళు అనేవి బయటికి వచ్చి నూనె అంతా కూడా తుల్లిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా తొక్కలు తీసిన తాటి ముంజలను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఐస్ ముక్కల్లా భలే ఉన్నాయి కదండి ఇవి. ఇదిగోండి, నేను ఈ షేప్లో కట్ చేస్తాను. మీకు కావాలంటే ఇంకా చిన్న ముక్కల్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని ముంజలను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బజ్జీ పిండి కోసం 1/2 కప్పు శనగపిండిని తీసుకోవాలి. తర్వాత 1/4 కప్పు బియ్యం పిండి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వంట సోడా. మీకు కావాలంటే ఏదైనా మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. అన్నీ కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా నీటిని కలుపుకుంటూ బజ్జీ పిండిలాగా తయారు చేసుకోవాలి. మరీ జారుగా కలపకూడదండి. మనం తాటి ముంజలు ముక్కలను ముంచితే ముక్కకి పిండి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండిలో తాటి ముంజలను ఈ విధంగా ఫుల్గా డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా ఒక్కొక్కటి కూడా పిండిలో ముంచి వేడెక్కిన నూనెలోని ఫ్రై చేసుకుందాం. మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసి బయటికి తీయాలి. భలే వేగుతున్నాయి కదండి నూనెలోని. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా నేను మిగిలిన అన్నీ కూడా వేయించి పక్కన పెట్టాను. అంతేనండి, మన టేస్టీ అయిన తాటి ముంజల బజ్జీలు రెడీ అయిపోయాయి. మరెందుకు ఆలస్యం? ఈ సమ్మర్లో ఈ తాటి ముంజల రెసిపీని మీరు తప్పకుండా, స్పెషల్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని ఫాస్ట్గా చూడాలి అనుకునేవారు ఇప్పుడు తక్కువ టైంలో మొత్తం వీడియోని పెడతాను, మరొకసారి చూడండి.